హత్య కేసు దర్యాప్తులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో ఎవరికి సంబంధం ఉంటుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు హత్య జరిగినప్పుడే సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందన్నారు. హత్యతో టీడీపీకి సంబంధం ఉంటుందని భయపడే చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదని ఆరోపించారు మంత్రి. సిబిఐ దాని పని దాన్ని చేసుకుపోతుంది, దర్యాప్తు చేస్తున్నారు, సక్రమంగా చేయమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు, జరిగింది ఎప్పుడు హత్య జరిగింది ఎప్పుడు? టీడీపీ టైంలో. ఏం చేసావు నువ్వు చంద్రబాబు నాయుడు? హత్య జరిగి ఉండే ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. ఆ రోజు మీ టీడీపీ నాయకులు చేశారని చెప్పి భయపడి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యలే. ఏం మాట్లాడతావు? ఆ రోజు మీ టైంలో, మీ ప్రభుత్వం టైంలోనే జరిగింది. ఏం చేస్తుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్? మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు కూడా అప్పుల గురించి మాట్లాడుతుంటే ఇంకా మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. అసలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు నాయుడు. ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా అన్ని లక్ష కోట్లు ఎట్లా అప్పులు చేశాడు ఆయన?